ॐ सच्चिदानन्देश्वराय नमो नमः. ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత అప్పు చేయని మనిషి ఉండడేమో. ఈనాడు దేశాలే కోట్ల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజల నెత్తి మీద పెడుతున్నాయి. కానీ మనకు తెలియకుండానే మనం చేసిన అప్పులు మూడు ఉన్నాయి. ప్రతి మనిషి ఈ భూమి మీద ఏ దేశంలో ఎప్పుడు పుట్టినా ఈ మూడు అప్పులు తీర్చవలసిందే. ఈ లోకం చాలా సుందరమైంది, విశాలమైంది, ఆకర్షణీయమైంది. మనం ఇక్కడ అప్పనంగా తీరగా సుఖాలు అనుభవించడానికి వచ్చాము, ఇక వేరే పనేం లేదు, మరొక కర్తవ్యం లేదు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ మనకు వేదశాస్త్రాలు చెప్తున్నాయి, ప్రతి మనిషి మూడు అప్పులు ఉండడం వల్లనే ఈ లోకంలో పుడుతున్నాడు. ఆ మూడు అప్పులు తీర్చకుంటే ఈ జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుంది రకరకాల రూపాల్లో. మళ్ళీ మనిషే అయి పుడతామనేది నిర్ధారణ ఏమీ లేదు. కనుక ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత, ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనము ఈ మూడు అప్పులు రుణాలు తీర్చుకునడానికి శాయశక్తుల పనిచేయాలి. కేవలము సుఖభోగాలు అనుభవిస్తే సరిపోదు, వాటితో రోగాలు అల్పాయుష్యం మాత్రమే మిగులుతుంది. మరి మహర్షులు చెప్పినటువంటి, వేదమాత ఆదేశించినటువంటి ఆ మూడు అప్పులు ఏమిటి అంటే, మొదటిది దేవరుణము, రెండవది పితృణము, మూడవది ఋషి రుణము. ఈ మూడు అప్పులు మనం సమూలంగా నెరవేరిస్తేనే స్వర్గము మోక్షము మనకు సిద్ధిస్తాయి. లేకపోతే ఈ జన్మ మరణ చక్రంలో తిరుగుతూనే ఉండాలి. అందులో మొట్టమొదటిది దేవరుణము. దేవతలకు బాకీ పడ్డాం మనం. దేవతలంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ దేవతలు. ఈ దేవతల సహకారంతో మానవుడి జీవితం కొనసాగుతోంది. ఒకరోజు సూర్యుడు అస్తమిస్తే, ఉదయించకుంటే ఏమవుతుంది? ఒకరోజు అగ్ని వెలగకుంటే ఏమవుతుంది? ఒక 5 నిమిషాలు గాలి ఆగిపోతే ఏమవుతుంది? 1 నిమిషం భూమి తిరగడం ఆపేస్తే ఏమవుతుంది? ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. కనుక ఈ దేవతలందరూ మనకు సహకరిస్తున్నారు కాబట్టి ఆ దేవతల సహాయంతో మనం జీవిస్తున్నాం. కనుక ఈ దేవతలకు బాకీ పడ్డాము, ఆ దేవతల రుణం తీర్చుకోవాలి అంటే సుగంధ పదార్థాలతో, ఔషధులతో, వనస్పతులతో, ఆవు నేతితో శ్రద్ధగా అగ్నిహోత్రం చేయాలి వేదమంత్రాలతో. తద్వారా దేవతల బాకీ మనం తీర్చేయగలుగుతాం. ఎందుకంటే నీరు తీసుకుంటున్నాము, మళ్ళీ దాన్ని మూత్రముగా చెమటగా వదిలేస్తున్నాము. పృథ్వీ మీద పండినటువంటి ఫలాలు, కూరగాయలు, పంటలు తింటున్నాము, దాన్ని మళ్ళీ మలంగా వదిలివేస్తున్నాము. తర్వాత లోకంలో రకరకాలైనటువంటి ఎన్నో ఉపకారాలు దేవతల ద్వారా పొందుతున్నాము. కాబట్టి వీటన్నిటికీ ప్రత్యుపకారం ఏమిటి అంటే దేవయజ్ఞం. కాబట్టి తప్పకుండా అది ప్రతి మానవుడు చేయాలి. తర్వాత రెండవది పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే మనలను మన తల్లిదండ్రులు ఏ విధంగా కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి మనలను ఒక స్థాయికి తీసుకొని వచ్చారో, ఈ మానవ జాతి పరంపరను వారు ఎలా ఆపకుండా కొనసాగించారో, మనం కూడా అదే విధంగా విద్యాబుద్ధులు నేర్చుకొని చక్కటి స్థానాన్ని సంపాదించుకొని ధర్మానుసారంగా వివాహాదికాలు చేసుకొని ఉత్తమ సంతానాన్ని కని వారిని కూడా అదే రకంగా పెంచి పెద్ద చేసి భావి భారత పౌరుడిగా తయారు చేయాలి. దానితో పితరులకు ఏర్పడిన బాకీ తీరిపోతుంది. తర్వాత మూడవది ఋషి రుణము. మహర్షులు, మునులు, తపస్సులు అన్నీ వదిలేసి అడవుల్లో మౌనంగా ఏకాంతంగా ఎంతో కాలము పరమాత్మను ఉపాసించి
ఉత్తమోత్తమమైన పరోపకారకమైన శాస్త్రాలను ఆవిష్కరించారు, వస్తువులను అందించారు. మనం ఈనాడు ఏమీ కష్టపడకుండానే ఆ శాస్త్రాలు చదివి లాభం పొందుతున్నాము, ఆరోగ్యం పొందుతున్నాము, కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాము. కనుక వేదాలు, ఉపవేదాలు, షడ్ దర్శనాలు, వేదాంగాలు, ఉపాంగాలు, ఉపనిషత్తులు, రామాయణము, భారతము, అంతేకాకుండా భౌతిక రసాయన శాస్త్రాలు, ఇలాంటివెన్నో మహర్షులే మనకు అందించారు. కాబట్టి అందువల్లనే మనం ధర్మాధర్మాలను, సత్యాసత్యాలను, న్యాయాన్యాయాలను, యుక్తాయుక్తాలను తెలుసుకొని జీవితంలో ముందుకు పోగలుగుతున్నాం. కాబట్టి ఆ ఋషి రుణం తీరాలంటే ఆ శాస్త్రాలను చదివి తెలుసుకొని మన బుద్ధిని పెంచుకొని మనం పుణ్యకార్యాలు చేస్తూ ఎలా ఉన్నతి సాధించామో అదే రకంగా ఆ సత్యాలను, ఆ ఉపదేశాలను ఇతరులకు కూడా మనం తెలియజేయాలి. వారిని కూడా దుర్వ్యసనాల నుండి, దుర్గుణాల నుంచి, దురాలోచనల నుండి దూరం చేసి సన్మార్గం వైపు తీసుకొని రావాలి. అప్పుడు మాత్రమే ఋషి రుణం తీరిపోతుంది. కనుక మహర్షులు శ్రమపడి తపస్సు చేసి అందించినటువంటి శాస్త్రాలను, శాస్త్ర రహస్యాలను తెలుసుకొని మనం లాభం పొంది ఆ లాభము మనకే పరిమితం చేసుకోకుండా ఇతరులకు కూడా ఆ రహస్యాలను తెలియజేసి వారిని సన్మార్గంలోకి తీసుకొని రావాలి. వారిని కూడా దైవపుత్రులుగా చేయాలి. అప్పుడే ఋషి రుణం తీరిపోతుంది. ఈ విధంగా ఈ మూడు రుణాలు తీరకుండా మనిషికి స్వర్గమోక్షాలు లేవు. ఈ మూడు రుణాలు తీర్చకుండా మానవ జన్మను దురుపయోగం చేస్తూ కేవలము సుఖాలు, భోగాలు, విలాసాలే పరమావధిగా బతికేవారు తర్వాత మళ్ళీ క్రిమి కీటక పశు పక్షి జంతు జన్మలు ఎత్తి మానవ లోకానికి, లోకానికి పరోపకారం చేయవలసి ఉంటుంది బలవంతంగా పరమాత్మ ఆదేశం ప్రకారంగా. కాబట్టి తెలుసుకొని స్వచ్ఛందంగా మనమంతా బుద్ధిజీవులం కాబట్టి బుద్ధితో ఆలోచించి ఈ మూడు రుణాలు కూడా తీర్చడానికి యథాశక్తి మనం ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.